హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీ ఏజ్ వచ్చేసి 18 to 50 ఇయర్స్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి స్కూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు వినేది నిజమే. అండ్ అట్లీస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, సో ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో గుడ్, వెరీ గుడ్, సూపర్ నైస్ కోసం ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 సంపాదించి మీ పేటిఎం కి ఇన్స్టెంట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్ కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక ఈ స్కీమ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే 18 to 50 ఇయర్స్ ఉన్న హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, సో వీళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చేసి స్కూటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బ్యాటరీతో నడిచే వీల్ చైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, ఒకసారి ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కీమ్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆపరేటెడ్ వీల్ చైర్ అని ఉంది, రైట్? సో సెకండ్ వన్ వచ్చేసి ఆపరేటెడ్ వీల్ చైర్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సో మీకు 3-వీలర్కి సంబంధించిన స్కూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ గైడ్ లైన్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి, సో మనకి పీజీఆర్ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఎవరైతే పీజీ ప్రెజెంట్ చేస్తున్నారో అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వీళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్, రైట్? ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నవారు, ఓకే, నాట్ లెస్ దెన్ 80%. సో 80% కన్నా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. 80% కన్నా ఎక్కువ డిజబిలిటీ ఉన్నట్లయితే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా మీరు వచ్చేసి బిలో పావర్టీ ల్యాండ్ ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించి ఉండాలి. సో మీ ఏజ్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాండిడేట్ అయి ఉండాలి, ఓకే. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసి మినిమం 3 ఇయర్స్ అయినా ఉండాలి. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయి ఉండాలి. మీరు వచ్చేసి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మీరు నాట్ ఎలిజిబుల్. కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ కేవలం ఒక స్టేట్ నుంచి ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీ కాళ్ళు పని చేయనట్లయితే, సో మీరు ఏదైనా సపోర్ట్తోని నడవగలిగినట్లయితే, సో మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్కి మీరు కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అని అడుగుతుంది. సో రిజిస్టర్డ్ అయి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ట్యాప్ చేసేయండి. నో అని ట్యాప్ చేశాను నేను. సో నో అని ట్యాప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు మీ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి, సో మీరు అకౌంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి న్యూస్. ఇవిడే మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో గుడ్, వెరీ గుడ్, సూపర్ నైస్ అవసరం ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్గా చదివిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి March 15th. అండ్ మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.